పేదలందరికీ ఇళ్ల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా వైఎస్ఆర్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి దృఢ సంకల్పంతో పనిచేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు ఆరోపణలతో కోర్టులో కేసులు వేసి ఆపడం దుర్మార్గమని ప్రజలు అన్ని గమనిస్తున్నారని చరిత్రలో చంద్రబాబు నాయుడు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నికలకు ముందిచ్చినటువంటి హామీలని అమలు చేసే దానిలో భాగంగా ప్రధానంగా నవరత్నాల్లో పొందుపరిచినటువంటి కార్యక్రమం నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం. దానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటి సంవత్సరంలో ఇళ్ల స్థలాలను ఇవ్వాలని సుమారుగా 30 లక్షల కుటుంబాలకి ఈరోజు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దానిలో స్పష్టంగా చెప్పాం ఎన్నికలకు ముందు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఎవరైతే ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామో దానికి సంబంధించి ఆ లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలం ఇవ్వడంతో పాటు ఆ ఇంటి స్థలం ఆ ఇంటి యజమాని వారి పేరుతో రిజిస్టర్ చేసి ఇస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. సంబంధించి ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే సుమారు 10,000 కోట్ల పైచులకు వెచ్చిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవరో ఒకరిని పంపించి కోర్టుకు వెళ్ళి దాన్ని అడుగునేటువంటి విధంగా చేసేటువంటి పరిస్థితి. ఎవరైనా ఒకరోజు న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం న్యాయ న్యాయాల గురించి విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి జాప్యం జరుగుతుంది. సాధారణంగా చంద్రబాబు నాయుడు కోరుకునేది ఏదో ఒక విధంగా మోకాలండి, దీనికి సంబంధించి పేదవాడికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నటువంటి జాగ్రత్త ఏదైతే ఉందో ఆ జాగా జ్ఞానాన్ని జాగా ఇవ్వకుండా అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ కుటుంబాలకు సంబంధించి కనీసమైనటువంటి మౌలిక సదుపాయాల్లో ఇళ్ళు అవసరం అనుకుంటే దాన్ని ఇవ్వకుండా అడ్డుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు, జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నాడు అనేటువంటిది అర్థమైంది కాబట్టి చంద్రబాబు నాయుడు పేదల హృదయాల్లో చరిత్రహీనుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా వాళ్ళ హృదయాల్లో నిలిచిపోతే చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోయేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకి ఈరోజు దిగజారడం జరిగింది. ఈ ప్రభుత్వం పేదవాడికి సంబంధించి ఇళ్ల స్థలాల విషయంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కట్టుబడింది కాబట్టి దానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన వెంటనే వాటికి సంబంధించినటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి పార్టీలతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు హామీ లాగా జన్మభూమి కమిటీల జోక్యం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈరోజు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఎంత ఘోరంగా వైఫల్యం చెందాడు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు దాదాపుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 5 సార్లు అధికారంలోకి వచ్చింది. 83లో కానీ 85లో కానీ రామారావు గారు దాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. తర్వాత మరలా తిరిగి 94లో రామారావు గారు అధికారంలోకి వస్తే రామారావును వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు హస్తగతం చేసుకున్నాడు. 99లో కానీ 2014లో కానీ బీజేపీతో జతకట్టాడు, బీజేపీతో జతకట్టి అధికారంలోకి వచ్చాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఏ రోజు కూడా సమర్థవంతంగా సొంతంగా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు లేవు. బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి బీజేపీతో దగ్గరకు చేసుకుంటే నాకు ఓట్లు పడతా అనేటువంటి ఆలోచనతో బీజేపీ మీద నరేంద్ర మోడీ గారి మీద లేనిపోయినటువంటి వ్యాఖ్యలు చేశాడు. లేనిపోని వ్యాఖ్యలు చేసినటువంటి వాడు మరలా తిరిగి 2019 అధికారంలో కోల్పోయిన తర్వాత వాళ్లకు సంబంధించి ఏదో ఒక విధంగా వాళ్ళతో దట్ట కట్టాలని వాళ్ళకి ప్రేమలేఖలు రాసుకుంటూ ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నాడు, ఇంత సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు మాట్లాడుతున్నారు. బీజేపీ బహిరంగంగా వ్యాఖ్యలు చేసింది. రామ్ మాధవ్ గారు మాట్లాడారు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, ప్రతిపక్షం శూన్యమైపోయింది, కాబట్టి మనం సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి అవకాశం ఉంది, కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పుట్టగతలు ఉండవు, తెలుగుదేశం పార్టీ అంతరించుకుని పోయింది,
తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రతిపక్షం వైఫల్యం చెందింది కాబట్టి తెలుగుదేశం పార్టీకి మిగలదు ఆంధ్రరాష్ట్రంలో మనమే ప్రధాన ప్రతిపక్షంగా మనకు అవకాశం ఉంది కాబట్టి శ్రేణులంతా ఉత్సాహంగా పని చేస్తే ఆ ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయడానికి బీజేపీకి అవకాశం ఉందని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ప్రతిపక్షానికి సంబంధించి ఘోరంగా వైఫల్యం చెందాడు వయసు అయిపోయింది చంద్రబాబు నాయుడు శేష జీవితమైన ప్రజల తరిమికొట్టే ఇంకా ప్రజల జీవితంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి శేష జీవితమైన చంద్రబాబు నాయుడు గతంలో చేసినటువంటి మోసాలు చంద్రబాబు నాయుడు రామారావుకు పడినటువంటి వెన్నుపోటు ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుంచుకొని పశ్చాత్తాపపడి శేష జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి తప్ప చంద్రబాబు నాయుడికి రాజకీయంగా పుట్టగతులు ఉండవు చంద్రబాబు నాయుడు భూస్థాపితం అయిపోయింది పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలను నట్టేడు ముంచి వెళ్ళిపోయాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని బుద్ధి తెచ్చుకుని ఇక మీద పాపం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాట్లాడడం కాకుండా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।